హాయ్ హలో అస్సలాము అలైకుమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రెహ్మత్ మీరు అడిగారు కదా మా షాప్ టూర్ చేసి చూపిమని సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి మరి ముందుగా అయితే నేను షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్దీ అన్నమాట మా అమ్మాయికి రోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే లేట్ అయిపోతుంది రైస్ కర్రీ మొత్తం ఒకేసారి వండి పంపించాలి కదా సో టైం కుదరనప్పుడు నేను ఇట్లాగా షేక్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను కుదిరితే మా అమ్మాయి తాగేసి వెళ్ళిపోయింది లేకపోతే బస్సులో కూర్చొని తాగిద్ది అన్నమాట సో ఇది చాలా మంచిది హెల్త్కి మినిమం ఒక 3 or 4 hours దాకా మనకు ఆకలే వేయదండి నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేసి పెట్టాను ఈ వీడియో లాస్ట్లో లింక్ పెడతాను అది కూడా మీరు చూసేయండి సో ఒక మాట చెప్పాలండి మీ అందరికీ ఈ మా వీడియోని మీ అందరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కాకపోతే కొంతమంది మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే 40% వరకు చూస్తున్నారు ప్లీజ్ తప్పకుండా వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయండి అయితే ఇప్పుడు మా అమ్మాయికి నేను ఈ బెండకాయ పులుసు చేశాను చాలా బాగుందండి టేస్ట్ ఇప్పుడు ఈ సీజన్కి ఇట్లాంటి తీసుకోవటం మిరియాలు పౌడర్ వేసి చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది సో ఇప్పుడు నేను రైస్ మొత్తం చేసేసాను అది కూడా పెట్టేశాను సో ఇప్పుడు రైస్ కర్రీ మొత్తం బాక్సెస్లో తీసేసానండి ఇది కొద్దిగా చల్లగా అవ్వటానికి పెట్టాను అన్నమాట ఈ మార్నింగ్ టైంలో అయితే నేను ఫుల్ బిజీగా ఉంటానండి బ్రేక్ఫాస్ట్ లంచ్కి మొత్తం ప్రిపేర్ చేయాలి కదా సో ఒక్కొక్కసారి మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తూ ఉంటుంది నేను పక్క నుండి మొత్తం అందిస్తూ మా అమ్మాయికి తినిపిస్తూ ఉంటాను అలాగా టైం అనేది ఇది ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఫుల్ హడావుడిగా ఉంటాను సో ఇప్పుడైతే మా అమ్మాయికి మొత్తం ప్యాక్ చేసేసాను ఇది షేక్ పెట్టేశాను అలాగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మా అమ్మాయి తీసుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయిందండి మా అమ్మాయి అలాగా కాలేజ్కి వెళ్ళిందో లేదో నేను ఇంకా రెడీ అయిపోతాను రెడీ అయిపోయి ఇంకా నేను షాప్కి వెళ్తానండి సో మీరు చూసేయండి మా షాప్ టూర్ చూపిస్తున్నాను సో ఇప్పుడు షాప్కి వచ్చిన తర్వాత నేను మొత్తం అక్కడ షాప్లో కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం సర్దేయాలండి మా వారు మా అబ్బాయి అసలు సరిగా చేయరు పెట్టరు మొత్తం చాలా గజిబిజిగా పెడతారు నాకు అసలు ఇష్టం ఉండదు ఎక్కడ ఈ వస్తువులు అక్కడే ఉండాలి నాకు సో నేనైతే మొత్తం ఇప్పుడు సర్దేశాను ఇప్పుడు మీకు మా షాప్ టూర్ని చేసి చూపిస్తున్నాను చూసేయండి మాది చాలా చిన్న షాప్ అండి మా అత్తగారు మామగారు 1960లో పెట్టారు సో అప్పటి నుంచి మా వారు కంటిన్యూషన్ చేస్తున్నారన్నమాట సో మీరు చూసేయండి మరి ఈ షాపులో సర్ది మొత్తం చేసుకొని అలాగే ఫుల్ ఎక్సర్సైజ్ లాగా అయిపోయిందండి నా బాడీ చాలా అలసిపోయింది అన్నమాట సో మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకోవాలంటే నాకు చాలా కుదరదు అంత బాగా అలసిపోతాను చాలా టైర్డ్ అయిపోతాను అన్నమాట సో ఒకరోజు అయితే నేను అలాగే పడుకున్నానండి హెల్త్ బాగోక సో మా అబ్బాయి ఏమనుకున్నాడో ఏమో నాకేం చెప్పలేదండి చెప్పకుండా వెళ్ళి సైలెంట్గా కిచెన్ రూమ్లో వెళ్ళి అంట్లు తోగుతున్నాడు మా అమ్మాయి చూసి రికార్డ్ చేసింది సో ఆ క్లిప్ కూడా పెడుతున్నాను మీరు చూసేయండి సో మా అమ్మాయి కూడా నా పనిలో హెల్ప్ చేసిద్దండి కాకపోతే ఒక్కొక్కసారి బిజీగా ఉంటుంది కదా అప్పుడు కుదరదు సో
ఇట్లాగా షేర్ చేసుకుంటాం అన్నమాట మేము పనులు. ఇదే అన్నమాట మా అబ్బాయి నాకు ఇట్లాగా ఫస్ట్ టైము చెప్పకుండా సైలెంట్గా ఇట్లా చేస్తున్నాడు. సో ఒకసారి నాకు బాధ అనిపించినా ఒకసారి నాకు హ్యాపీగా ఉందండి. ఫోన్ చూసారా ఎక్కడ పెట్టుకున్నాడు? ఫోన్ పెట్టుకొని చూస్తూ వర్క్ చేస్తున్నాడు బోర్ కొట్టకుండా. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.